సో నిజంగానే ఒకవేళ మీరు అది నిజంగానే అక్రమం అయితే మీరు కరెంట్లు ఎందుకు ఇచ్చారు రోడ్స్ ఎందుకు వచ్చినాయి వాటర్ సప్లై ఎందుకు ఇచ్చారు మరి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళందరినీ ఏం చేయాలి సార్ ఇప్పుడు ఫస్ట్ బేస్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మీకు తెలియకుండా జరగదు జరగదు కదా పర్మిషన్ పర్మిషన్ ఇస్తేనే కదా కన్స్ట్రక్షన్ ఎవడైనా కన్స్ట్రక్షన్ కట్టాలంటే మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ ఫస్ట్ ఆ లేఅవుట్ అప్రూవల్ తీసుకోవాలి బిల్డింగ్ ప్లానింగ్ అప్రూవల్ తీసుకోవాలి ఎక్కడ డ్రైనేజ్ పెడతావు ఎక్కడ లిఫ్ట్ పెడతావు ఎంత ఓపెన్ ఏరియా వదిలి పెడతావు ఫస్ట్ ల్యాండ్ కు పర్మిషన్ ల్యాండ్ లీగలా కాదా రెవెన్యూ డిపార్ట్మెంట్ పట్టా సేల్ రీడ్ సేల్ రీడ్ తర్వాత నీకు రైట్స్ రైట్స్ తర్వాత నీకు రిజిస్ట్రేషన్ లింక్ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ అవుతుంది రిజిస్ట్రేషన్ అయినాక నువ్వు బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ తీసుకుంటావు తీసుకుంటావు ప్లాన్ అప్రూవల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇన్ని రకాలు ఇచ్చినాక నువ్వు ఇల్లీగల్ అంటే నేను నన్ను కోర్టుకు పోనీయాలి సరే మీ ప్రభుత్వాలు తప్పు చేసినాయి కనీసం ఒక పేద మధ్యతరగతి వాడు ఎవడైనా కూడా కోర్టుకు పోయే అవకాశం ఇవ్వకుండా శని ఆదివారం వచ్చి దొంగలాగా వచ్చి కూలబడుతున్నావు అంటే దాని మీద కొంచెం కాలాహే ఎస్ ఎందుకంటే మీరు ఈ అరవై సంవత్సరాల్లో యాభై సంవత్సరాల్లో ఇచ్చిన ప్రభుత్వ కాగితాలన్నీ పక్కకు పెట్టి ఇది ఇల్లీగల్ అని చెప్తున్నావు ఏది ఇల్లీగలు ఏది లీగల్ అనేది ఎవరు చెప్పాలి కోర్టు చెప్పాలి నువ్వు కోర్టు స్టే ఉన్న బిల్డింగ్లు కూడా కూలగొడుతున్నావు సరే మోరల్గా ఎతికల్గా నాగార్జున ఆక్రమించిండా లేదా అనే అనేది కోర్టు చెప్పాలి కోర్టు చెప్పాలి సరే కూలగొట్టిన సపోర్ట్ సప్పట్లు కొట్టిరు ప్రజలంతా ఇప్పుడు అదే నాగార్జున బిల్డింగ్ కూలగొట్టినప్పుడు సపట్లు కొట్టిన ప్రజలంతా ఇవాళ సున్నం చెరువులో పేదవాళ్ళ బిల్డింగ్లు ఇల్లు కూలగొడితే అందరూ తిడుతున్నారా లేదా అమరాబుతులు అంటే నీకు ఒక పద్ధతి ఉందా లేదా పద్ధతి లేకపోతే ఎందుకు పద్ధతి లేకుండా చేయాలనుకుంటున్నావు దీని వెనకాల ఏమైనా హిడెన్ ఎజెండా ఉందా ఇప్పుడు రాజకీయ పార్టీ నాయకులు చేసే పనులు ఫస్ట్ వాళ్ళు ఎంత పని మంచి పని చేసినా కూడా గొంగట్లో కూర్చొని ఇంటికలు ఎరుకున్నట్టే ఉంటాయి వాళ్ళు నీతులు చెప్తే ఎవరు నమ్మరు వాళ్ళ ట్రాక్ రికార్డ్ అంతా ఎట్లుంటుంది అనేది తెలుసు ఫస్ట్ అసలు రాజకీయ నాయకులకే ఈ సమాజంలో విలువలేదు వాళ్ళు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు పని చేసినా కూడా వాళ్ళు దొంగనా కొడుకు అంటారు ఎందుకంటే అట్లున్న వ్యవస్థలో అట్లుంది నైంటీ పర్సెంట్ అట్లుంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు పాస్పోర్ట్ బ్రోకర్లు లేకపోతే మర్డర్లు చేసిన వాళ్ళు దొంగ వెంచర్లు వేసిన వాళ్ళు అక్రమంగా ఇసుక దందా చేసిన వాళ్ళు వందల కోట్లు అక్రమంగా సంపాదించిన కాంట్రాక్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతున్నారు ఎవడో నీతి న్యాయంగా దట్టబద్ధంగా వచ్చిన వాళ్ళు పోయి నైన్టీ పర్సెంట్ అట్లా ఎమ్మెల్యే టికెట్ అంటే యాభై కోట్లు పార్టీ కి డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలి మళ్ళీ మేనేజ్మెంట్ చేయాలి సోషల్ మీడియా చేయాలి రౌడీలను మేనేజ్ చేయాలి పోలీసులకు దందాలు ఇవ్వాలి ఇన్ని చేసి వచ్చినోడు గౌరవం ఎందుకు ఉంటది ఇప్పుడు గౌరవం ఎవరికి వస్తుంది వాళ్ళ ట్రాక్ రికార్డును బట్టి గౌరవం వస్తుంది ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అయినా నన్ను ఎవరు గౌరవం గౌరవం కాదన్న ఇప్పుడు ఒక ఆయన అంటాడు నేను ఇంత పెద్ద సీట్ లో కూర్చున్నా నాకు గౌరవం ఎందుకు ఇయర్ అంటే గౌరవం అనేది మనం చేసే పని వల్ల మన ట్రాక్ రికార్డు వల్ల వస్తుంది కాదు కుక్కర్ని తీసుకపోయి సింహాసనం మీద కూర్చోబెట్టినా కూడా గాడిదని తీసుకపోయి కనకం అది గాడిదే అంటారు కనకం సింహాసం మీద కూర్చుంది కాబట్టి గాడిదకి సలాం కొట్టాలంటే ఎవడు అది గాడిదన కుక్కన పిల్ల దాని దాని జంతు స్వభావం బట్టి ఉంటారు ఇప్పుడు పులిని తీసుకొచ్చి మనం ఒక బంగారం సింహాసనం మీద కూర్చోబెడితే దాని దగ్గరికి పోయి నమస్తే పెడితే అది కాటేస్తుంది మనం మింగేసి మింగుతుంది నేను ఏమంటున్నా అంటే విచక్షణ బాధ్యత ప్రజల ప పట్ల ప్రేమ ఈ మూడు అనేది ప్రజాస్వామ్యానికి ప్రధానమైన సూత్రాలు నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా అంటే కుదిరితే రాజరికం కాదు గతంలో కేసీఆర్ గారు ఇట్లనే తీసుకొచ్చి ఆయనను కాళేశ్వరం కట్టమని ఎవరైనా తెలంగాణ ప్రజలు అడిగారా లేదా ఆయనకి ఏమైనా ఆమోదం ఇచ్చారా ఆయన సొంత నిర్ణయంతో ముప్పై వేల కోట్లతో రూపాయలతో అయ్యేదాన్ని లక్షా ముప్పై వేల కోట్లు చేసి కాళేశ్వరం తెలంగాణ ప్రజల పాలిట శనీశ్వరము చారానా మురికి బారానా మసాలా ఎకరం పంటకి ముప్పై వేల రూపాయల ఆదాయం వస్తే రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ తిట్టి తిట్టి పట్టింది మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కా కేసీఆర్ గారు చేసిన తప్పులు నియంతృత్వ ధోరణి అహంకారము కుటుంబ పాలన పారదర్శకత లేకపోవడము ఎనభై వేల జీవోలు దాచిపెట్టడం తోటి అప్పుల పాలు చేసి ఏడు లక్షల కోట్లు తెలంగాణని బిచ్చ చేసిండు అని చెప్పి ఇదే అందరం రెడ్డి అందరం సోషల్ మీడియాలో అందరం మరి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ నెగిటివ్ నుంచి ముఖ్యమంత్రి అయిండు రేవంత్ రెడ్డి గారు పాజిటివ్ నుంచి కాలే భద్ర ఆయన కేసీఆర్ పాలన అని ప్రజలందరూ రాని ముందైతే విడిపోవాలని కేసీఆర్ పోవాలని ఒకే ఒక్క దానితో అదృష్టవశాత్తు రేవంత్ రెడ్డి గారు చిన్న వయసులోనే ప్రజాపాలన పేరుతో హైకమాండ్ ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయింది తెలంగాణ ప్రజలు అరవై నాలుగు సీట్లు ఇచ్చారు మరి మూసీ నదికి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాము మూసీ నదిని బ్యూటిఫికేషన్ చేస్తా సుందరీకరణ చేస్తా అని మీరు మేనిఫెస్టోలో చెప్పిర్రా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అభయస్థ మేనిఫెస్టోలో మూసీ నది గురించి ఎక్కడైనా చెప్పిర్రా మూసీ నది ప్రక్షాళన చేయడం అవసరమే మూసీ నదిలోకి వచ్చే పొల్యూషన్ని కాపాడడం అవసరమే అసలే కేసీఆర్ కాళేశ్వరం పేరుతో ఏడు లక్షల కోట్ల అప్పు చేసిండు తెలంగాణని విధ్వంసం చేసిండు ఫైనాన్షియల్ గ్యాంగ్ రేప్ చేసిండు అని చెప్పారు మరి మూసీ నదికి లక్షా యాభై వేల కోట్ల రూపాయలు అవసరం అని చెప్పి ఏ కంపెనీ డీప్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చింది మీకు ఒక రోజేమో ముఖ్యమంత్రి గారు యాభై వేల కోట్ల రూపాయలు అంటారు మూసీ నదికి రోజేమో డెబ్బై ఐదు వేల కోట్లు అంటారు ఇంకొక మంత్రి ఏమో లక్ష కోట్లు అంటాడు ముఖ్యమంత్రి గారు అంటారు తూచి ఇవన్నీ కాదు లక్ష యాభై వేల కోట్లతో మూసీ నదిని లండన్ థేమ్స్ నది లాగా చేస్తున్నాం అన్నారు మీకున్న సైంటిఫిక్ రిపోర్ట్ ఏంటి దేనికైనా ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారంటే ఒక బేసు ఒక డిస్కషన్ ఒక డిబేటు మీరు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కాళేశ్వరం మీద ఇంతవరకు కేసీఆర్ బయట పెట్టలేదు అని తిట్టారు మరి మూసీ నది మీద మీరు ఎందుకు పెట్టట్లేదు లక్ష యాభై వేల కోట్లు మూసీలో పోస్తే వచ్చే ఆదాయం ఏంటి మళ్ళా నదిని నదిలోకి డ్రైనేజ్ కాకుండా పొల్యూషన్ పోకుండా ఆ నాళాలు ఆ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కరెక్ట్ గా పెడితే దానికి లక్ష యాభై వేల కోట్లు అయితే మరి మాకు తెలియదు లక్ష కే రేవంత్ రెడ్డి గారు ఇంజనీర్ కాదు నేను ఇంజనీర్ కాదు మన ఇంజనీర్ ఎవరో చెప్పిన ఇంజనీర్ ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ బయట అంటే బాధ్యత లేకుండా ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో అధికార పార్టీ చేసేది తప్పు అదే అధికార పార్టీని తిట్టిదిట్టి మీరు అధికారంలోకి వచ్చినాక అదే తప్పులు మీరు చేస్తే ఉప్ప ఎట్లా ఉప్పు అవుతుంది ఏమంటున్నా అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారిని సూటిగా ఒక నాలుగు ప్రశ్నలు అడుగుదాం ఫస్ట్ మీరు అధికారంలోకి రాగానే ఆ గడియీలకు అవును ఇది కేసీఆర్ గారు ఇంటున్న కుల కూలగొట్టిరు సూపర్ యాడ్స్ ఆఫ్ ఆ ఇనుప కంచెలు సోలార్ ఫెన్సింగ్లు అసలు ఈవెన్ అమెరికా ఇంటికి కూడా అన్నీ ఉండవు రాజరికంలో కిమ్ముకు కూడా అన్నీ ఉంటాయో లేవు కానీ కేసీఆర్ గారు కొట్టిరు ప్రజలంతా చప్పట్లు కొట్టిరు ఈయన ప్రమాణ స్వీకారం ఎల్బీ నగర్ ఎల్బీ స్టేడియంలో చేయడము అక్కడ కంచెలు కొట్టడము అబ్బా రేవంత్ అన్న ఇంటికి ఎవరైనా పోవచ్చు ఇక రేవంత్ అని అనుకున్నారు మరి అప్పు అక్కడ ఎందుకు మీరు ఉండట్లే మరి ఒక ముఖ్యమంత్రిగా ఉండాల్సిన వ్యక్తి మీరు కదా మీరు ముఖ్యమంత్రిగా ఉండాల్సిన వ్యక్తి ప్రైవేట్ హోమ్ లో ఎందుకు ఉండాలి